हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। करंट अफेयर्स रिविजन क्लास कमिटी ऑपरेशंस जून नीचे सेप्टेंबर वरक डिस्कस चेस्तम। जस्ट ब्रीफ चूस्तम। रेगुलर क्लास कमिटी एंदुकु एर्पड़ी कमिटी सिफारस डिस्कस। जस्ट इप्पुडु ये कमिटी एंदुकोसम चूस्तम। अंतमुंदु मन की पार्ट वन कमिटी ऑपरेशंस మొత్తం మీద 17 మాసాలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాం. సో 2022 ఇయర్ మొత్తం 23rd ఇయర్ లోపల జనవరి నుంచి మే వరకు వచ్చింది. సో అందులో ఆపరేషన్స్ మనకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ రెండు ఆపరేషన్లు మనకి వార్తల్లో ఉన్నాయి. అప్పుడు అయితే ఈ సిబిఐ ఆపరేషన్లే ఒక 5 ఉన్నాయి. ఆపరేషన్ చక్రు, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ మేఘ చక్రు, ఆపరేషన్ కనకు, ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పేసి మొత్తం సిబిఐ ఆడిట్ని కండక్ట్ చేసింది. తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మొత్తం 6 ఆపరేషన్ కండక్ట్ చేసింది. ఆపరేషన్ నాహి ఫరిస్టే, ఆపరేషన్ ఏఏహెచ్టి, ఆపరేషన్ అమానత్, ఆపరేషన్ ఉపలబ్ధు, ఆపరేషన్ నార్కోస్, ఆపరేషన్ సటార్క్ అని చెప్పేసి అవన్నీ ఒక దగ్గర పార్ట్ 1 వచ్చాయి. ఇప్పుడు మనకి అంతగనం ఆపరేషన్స్ లేవు, జస్ట్ రెండే ఉన్నాయి. మనకి ఆపరేషన్ గజ అని చెప్పేసి ఉన్నది. ఇది ఎందుకోసం అంటే చిత్తూరు జిల్లా లోపల ఇన్ఫ్యాక్ట్ ఏనుగుని బంధించడం కోసము ఏర్పాటు చేయబడ్డ ఆపరేషన్ పేరు ఆపరేషన్ గజ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఆపరేషన్ మేరీ సహేలి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఈ మేరీ సహేలి ఏంటి అంటే ఒంటరి మహిళా ప్రయాణికుల యొక్క సెక్యూరిటీ కోసము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ మేరీ సహేలి. ఇవి రెండు మాత్రం మనకి ఈ 4 మంత్స్లో వార్తల్లో ఉన్నాయి. సో కమిటీలు చూస్తే వెరీ ఫేమస్ అమితవ రాయ్ కమిటీ అని చెప్పేస్తున్నది. ఇది ప్రశ్న వస్తే రావచ్చు. సో అమితవ రాయ్ కమిటీ అనేది జైల్ సంస్కరణల మీద ఈ మహిళలకి సరైన సౌకర్యాలు లేవు అని చెప్పేసి విమర్శ చేస్తూ రిపోర్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేసింది. కొన్నిసార్లు కొన్ని కమిటీలని ఆర్బీఐ ఏర్పాటు చేస్తుంది కదా, ఇటువంటి ఎక్కువ వస్తాయి. సో కమిటీ ఇచ్చేసి ఎవరు ఏర్పాటు అని చెప్పేసి అట్లా కూడా ప్రశ్న వస్తుంది. ఏ అంశం మీద ఎవరు ఏర్పాటు చేశారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మనకు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు, హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు ఇటీవల మనకు అమితాబ్ కాంత్ కమిటీ అని చెప్పేసి నియామకం చేసిండ్లు. సో అమితాబ్ రాయ్ వేరు, అమితాబ్ కాంత్ వేరు. సో అమితాబ్ కాంత్ కమిటీ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లోపల నిలిచిపోయిన బిల్డింగ్స్ని మరలా పూర్తి చేసేందుకు సిఫార్సులు అందించమని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన కమిటీ పేరు అమితాబ్ కాంత్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ తర్వాత విజయ్ రాఘవన్ కమిటీ, వెరీ వెరీ ఫేమస్. సో విజయ్ రాఘవన్ కమిటీ ఎందుకోసం వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ డిఆర్డిఓ యొక్క నిర్మాణాన్ని అంటే మరొకసారి రివ్యూ చేసి మరింత మంచిగా పనిచేసేందుకు సిఫార్సులు చేయమని చెప్పేసి డిఆర్డిఓ మీద విజయ్ రాఘవన్ కమిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. అది వెరీ వెరీ ఫేమస్. తర్వాత ఈ పురుగు మందుల నిషేధం కోసం అని చెప్పేసి 3 కమిటీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇన్ని కమిటీలు ఎందుకని చెప్పేసి 3 కమిటీల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నపమ్మ వర్మ కమిటీ, ఖురానా కమిటీ అండ్ ఫైనల్లీ మనకి ఇటీవల కొత్త రిపోర్ట్ ఇచ్చింది రాజేంద్రన్ కమిటీ అని చెప్పేస్తుంది. ఈ 3 కమిటీలు పురుగు మందుల నిషేధం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేసింది. ఏఎం చౌదరి కమిషన్, వెరీ ఫేమస్. ఒడిషా రైలు ప్రమాదం మీద కమిషన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏఎం చౌదరి అని చెప్పేసి ఒడిషా రైలు ప్రమాద ఘటన మీద కమిటీ. నెక్స్ట్ ఈ రూపాయి అంతర్జాతీయకరణ మీద ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పేరు మనకి రాధాశ్యామ్ కమిటీ అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఇంకోటి వెరీ ఫేమస్ కమిటీ టీకే విశ్వనాథన్ కమిటీ అని చెప్పేసి ఈ మధ్యవర్తిత్వ చట్టం అనేది భారతదేశంలో ఎలా ఉండాలని చెప్పేసి సిఫార్సు చేయమని దీన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇందులో అటార్నీ జనరల్ వెంకటరమణి సభ్యుడిగా ఉన్నాడు. ఇటువంటిది కొంచెం ప్రశ్న వస్తుంది. సో ఏంటి, ఇటీవల మధ్యవర్తిత్వ చట్టం మీద కమిటీకి అధ్యక్షులు ఎవరని చెప్పేసి ప్రశ్న వచ్చి ఇందులో ఏజీ సభ్యుడు అని చెప్పేసి వస్తుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కమిటీలు ఆపరేషన్స్ మనకి ఇన్నే ఉన్నాయి 4 మంత్స్ టైంలో. అంతము పార్ట్ 1 లోపల మొత్తం మీద నెంబర్ ఆఫ్ కమిటీలు మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే వార్తల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.